హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నాస్ కిచెన్. ఇవాళ మీ ముందుకు మష్రూమ్ బిర్యానీతో వచ్చేసాను. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకుందాము. కాస్త వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాము. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కాస్త వేడయ్యాక కాస్త బిర్యానీ ఆకు వేసుకుందాము. అలానే సోంపు, 2 లవంగాలు వేసుకుందాము. ఇందులో 1 ముక్క చెక్క వేసుకుందాము. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకుందాము. కాస్త వేగాక పుదీనా ఆకు వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇందులో 3 బద్దెల మిరపకాయలు వేసుకుందాము. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఉల్లిపాయలు బాగా దోరగా వేగడానికి కాస్త ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాము. మరోపక్క ఉప్పు, పసుపు వేసుకొని మష్రూమ్ని ఉడికించుకుందాము. దీన్నే మనము పుట్టగొడుగులు అని కూడా అంటాము. ఇలా ఉడికించిన మష్రూమ్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. మరోపక్క ఉల్లిపాయలు వేగాయా లేదో చూద్దాము. ఇప్పుడు తరిగి ఉంచుకున్న టమోటాలను వేసుకుందాము. వేసుకున్నాక బాగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి బాగా కలుపుకుందాము. ఇందులో పుదీనా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్ని వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పేస్ట్ని వేశాక మసాలా బాగా పట్టేలా కలుపుకుందాము. అలాగే ఇందులో 10 టెంకాయ పేస్ట్ను వేసుకుందాము. వేసుకున్నాక బాగా కలుపుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఈ పౌడర్స్ అన్నీ మసాలాకి బాగా పట్టేలా కలుపుకుందాము. కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. అలాగే ఉడికించి ఉంచుకున్న మష్రూమ్ను వేసుకుందాము. ఇప్పుడు మసాలా అంతా మష్రూమ్కి పట్టేలా కలుపుకుందాము. అలాగే కాస్త ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాము.
చూడండి ఎంత బాగుందో. ఇందులో నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యంను వేసుకుందాము. రైస్కి బాగా మసాలా పట్టేలా కలుపుకుందాము. ఇందులో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున తగిన నీళ్లను వేసుకుంటున్నాను. ఇందులో లైట్గా కలర్ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. ఇందులో కాస్త టేస్టెడ్ సాల్ట్ను వేసుకుందాము. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. విజిల్ వచ్చాక కుక్కర్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము. కుక్కర్లో ఆవిరంతా పోయాక ఓపెన్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు 1 ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. అంతే సింపుల్గా చేసుకునే మష్రూమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.